ఏంట్రా తగతిరియాత్రం సునీత కూడా పైన ఉంది కదరా. వచ్చిన వాళ్ళ కోసం కాదురా, రావాల్సిన వాళ్ళ కోసం వెయిటింగ్. వచ్చాం కదరా అంటే మాకంటే రావాల్సిన ఉన్నారు నీకు. అదిగో చూడు వచ్చాడు. చిన్న హెల్ప్ కావాలి అడగాల బావా. చలో ఓకే పద పద. ఇప్పుడు వస్తాను ఆగండ్రా. చూసారా రే ఫ్రెండ్ ప్రేమ కదా అని పొద్దు పొద్దునే లేచి స్నానం ఎగ్గొట్టి అరకర మొఖాలు కడిగి అడుక్కునే వాళ్ళ గుడిమెట్ల దగ్గర కూర్చుంటే అసలు ఏం పట్టించుకోండి ఎలా పోతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలరా? స్నానం చేయి రే బావా. ఏంటి బావా అక్కడ అమ్మాయిని చూసావా? సాంప్రదాయంగా ఉంది బావా. తన నా గర్ల్ ఫ్రెండ్ రా. చెల్లి సూపర్ బావా. అదొకే కానీ ఈ పువ్వు ఇచ్చి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలి బావా. ఏం మాట్లాడుతున్నావు బావా? తను నాకు చెల్లి లాంటిది. నువ్వు నా కోసం ఏదైనా చేస్తానన్నావు. ఏదైనా చేస్తాం కానీ చెల్లికి ఎలా ప్రపోజ్ చేస్తాం బావా? ఏ నువ్వు నీ చెల్లిని ప్రేమించలేవా? ఏంట్రా సంబంధాలు ఇక్కడ మాట్లాడుతున్నావు? అంటే లేదు గింటే లేదు. నువ్వు వెళ్తావా లేదా బావా? సునీత గారు చెప్పండి. నేను గుడికి వచ్చాను, వాడెవడు నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయబోయాడు. అవునా? పాడు సమాజం అండి. మీరు ఫస్ట్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి. సరేనండి ఓకే. మా చెల్లిని బావా కొట్టేపోయింది. నీ చెల్లి సూపర్ కదా బావా. ఏం సూపర్ ఏమో బావా. నేను వెళ్తున్నాను ఇంకా. ఎక్కడికి రాజా? దేవుడా ఇంకా నాతో పనవలేదా? ఏంటి మ్యాటర్ బావా? ఆ అమ్మాయిని చూసావా అక్కడ? అమ్మ జీవితం శిక్షగా ఉందట్రా. కళ్ళు 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 పోతారా? తన గర్ల్ ఫ్రెండ్ రా. తను కూడా నీ గర్ల్ ఫ్రెండా? అవును. ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండే కదా. ఇప్పుడేంటారు ఇంతమంది అంటే? సర్లే ఇప్పుడు ఏంటి అంటే బావా అది పువ్వు తీసుకెళ్ళి ప్రపోజ్ చేయాలా? అక్కడ సాఫ్ట్ కాబట్టి చెయ్యెత్తింది. ఇక్కడ చూసావా చెప్పు తెగేలా ఉంది. నేను వెళ్ళరా బాబు. ఇప్పుడు వస్తా బావా. ఏంటి అమ్మ కాల్ చేసింది అర్జెంట్ గా వెళ్ళాలి. ఏదైనా సీరియసా? పర్లేదు బావ నేను మేనేజ్ చేస్తాను. ఏమైందిరా ఇప్పుడు? అమ్మకు మాట ఇచ్చాను రా. ఇప్పుడు ఎవరిని పంపిద్దాం? నేనున్నాను కదరా. 200 కోసం సార్ ఫోన్ చేయకూరే అయితే నాయి కదా. బావా 50 రూపాయలు నుంచి లేవురా. ముష్టిపోవాలా అంటే ప్రపోజ్. అబ్బా 6 feet హైట్ 6 pack బాడీ ఉన్న ఆడే వణికెత్తుంటే 5.5 కాలం మేమేం చేస్తాంరా అంటే బావా. సర్లేపో మన బ్యాచ్ లో నా తర్వాత అందంగా ఉంటావు అని అడిగాను. రాహుల్ గారిని అడుగుతాను బావా. ఆగరా నీ తర్వాత ఏంట్రా అశ్వసీరా నీకంటే తెగేసుకొని వెళ్ళాడు కదా. ఇప్పుడు ఆడుకుంటుందరా. ఏంటలా పట్టేస్తున్నాయి. ఎక్స్క్యూజ్ మీ. నాకు తెలిసి నువ్వు తిరుగుతాను ఆవిడ. ఏమండి మిమ్మల్ని ఏంటి బాబు? బాబువా పూలమ్ముకున్నానుకుంటుందండి. నిన్ను ఎక్కడో చూసినట్టుందే. అంటే అది అసలు ఇంట్లోంచి బయటికి రానండి. 24 hours పడుకుంటా. అయితే ఎందుకు వచ్చావు? అంటే మా ఇంట్లో ఒక అందమైన పువ్వు పూసిందండి. మీలాంటి అందమైన అమ్మాయికి ఇద్దామని. ఒకసారి చేతి పట్టుకోండి. రెండో చేయి కూడా పడండి. అలా ఉండండి. ఐ లవ్ యూ. వాట్ అది? మరి ఎందుకు అలా మోసుకున్నావు? తెలియనోడు చెప్తే గొమ్మి కొడతారు కదా. ఇందులో కొట్టడానికి ఏముంది? ఏమీ లేదా. ఐ లవ్ యూ చెప్పావు అంతే కదా. అంతేనా? అయ్యో ఈ విషయం తెలియక ఎన్ని పూలు చెట్టు కొదిలించాను. అయ్యో ఏమండి ఇప్పుడు ఏం చేయాలి? ఐ లవ్ యూ ఓకే అయిపోయింది. ఏమండి చాటింగ్లోనే కానీ లైవ్లో ఒక్క నిమిషం దేవుడితో మాట్లాడాలి. అరే బాబా లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి పాజిటివ్గా రెస్పాండ్ అయితే నాకేం చేయాలి అర్థం కాదు. ఇగో నువ్వు సైడ్ అయిపోయా. అదే బైక్ ఎవరిది? అదే ఇది మా నాన్న గిఫ్ట్ ఇచ్చాడండి స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు, అందుకే వెనక డాడీ గిఫ్ట్ అని రాశాను. ఎవడో చింపేశాడు. ఒక రైడ్కి వెళ్ళొద్దామా? అయ్యో బాబోయ్ ఎంటనే పడిపోయి ఎంటనే రైడు. ఏమండి ఈ కంగారులో నాకేం అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం కూర్చోండి. చొప్పిచ్చు కొడతాది అనుకుంటే బైక్ ఎక్కేస్తుంది ఏంట్రా ఈ టైంలో? పెట్రోల్ ఉందో లేదో అసలు ఏడుకోకుండా ఉంది. రండి గట్టి పట్టుకో. అలా ఎక్కేసింది ఏంట్రా? చెప్పరా ఏమైందిరా ఏడుస్తున్నావు? ఎక్కడున్నావు రవి? అన్నా ప్లీజ్ అన్న పొరుగు పోతున్నా. మా అమ్మకే తెలియదు అన్న. ప్లీజ్ అన్నా రవి. రవి తెచ్చుకుంటున్నావు చూస్తే చూపిస్తావు. మా అమ్మే చేసుకుంటావురా రే. మా అమ్మది చేసుకుంటావురా చెప్పారు కదరా చెప్పారు కదరా. నీకు దండ పెడతాను దయచేసి మా పరుపు బజార్ కీడ్చకు. ఎలాగైనా నీ వాకి తీర్చేస్తాను. నొప్పిగా ఉందా? నాకు తిరిగి ఇవ్వనప్పుడు నాకు ఇంతకన్నా నొప్పిగా ఉందే. నువ్వెవడరా మధ్యలో? వీళ్ళు నాకు అప్పున్నారా? ఉంటే డబ్బులు అడిగి తీసుకెళ్ళు అంతేగాని ఈ రౌడీజం ఏంట్రా? గడువులోపు అప్పు తీర్చకపోతే ఇంట్లో నుంచి ఏదన్నా తీసుకెళ్లొచ్చని ఆ రవిగాడు అగ్రిమెంట్ మీద సంతకం చేశాడు. ఇదిగో అగ్రిమెంట్. రే రవి ఏంట్రా ఇదే? ఆ రోజు మన ట్రిప్ కోసం డబ్బులు అడిగితే తలకాయంతో మేము సంతకం పెడితే కానీ ఏమన్నాడు రా, అందుకే పెట్టేశా. ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేస్తారా? నీ కాల్ మనీ అగాయితే ఇంకా ఆగవా? అప్పు తీర్చలేదని పక్కలోకి పిలిచేవాడు ఒకడు, ధర్మ వడ్డీలు చక్ర వడ్డీలు వేసేవాడు ఇంకొకడు. ఇలాంటి తెల్ల కాగితాల మీద సంతకం చేస్తే వాళ్ళ బతుకులు తెల్లారిపోతాయని అలాంటి అమాయకులకు తెలియక మీలాంటి యదవల చేతిలో మోసపోతూనే ఉన్నారా. అయినా ఇంట్లో నుంచి ఏదైనా తీసుకెళ్లమంటే ఏ వస్తువునైనా తీసుకెళ్లమని అర్థం. అమ్మని కాదు అలా ఏ కొడుకు చెప్పడు. అలా చెప్పాడంటే వాడు కొడుకే కాదు దొంగ నా కొడుకు. అంబానీకైనా అడుక్కునేవాడికైనా అమ్మ అమ్మేరా. అమ్మ మీద ఉన్న ప్రేమ మారదు, అమ్మ పైన చెయ్యి వేస్తే వచ్చే కోపము మారదు. ఇన్ని మాట్లాడుతున్నావు కదా, వాళ్ళు చేసిన అప్పు నువ్వు తీర్స్తావా? ఒకవేళ ఈ క్షణమే నువ్వు అప్పు తీర్చగలిగితే ఏ చేతులతో తన జుట్టు పట్టుకున్నాను అదే చేతులతో తన కాళ్ళు పట్టుకుంటాను రా. నోరు పెగలట్లేదా? ఏం లేదురా, ఇందాక మీ వాళ్ళతో రొమాన్స్ చేసేటప్పుడు నా బైక్ కీస్ ఎక్కడో పడిపోయాయి, వాటి కోసం చూస్తున్నాను. మీ అప్పు కింద నా బైక్ ఇస్తే నీకు ఓకే కదా? తీసుకో. బైక్ అది నీ బతుకు. పోరా లేదురా నీకన్నా ఎక్కువ. రాహుల్ నేను లోపల తీసుకెళ్ళరా.